హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే మీరందరూ థంబ్నైల్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఈ వీడియోకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే హెల్ప్ అవుతుంది అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. సో ఎగ్జాక్ట్లీ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే అండ్ చాలామందికి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కాళ్ళు చేతులు తిమ్మిడిలు అనేవి ఎగ్జాక్ట్లీ కొంతమందికి వస్తూ ఉంటాయి కదా. అంటే అది నార్మల్గా ఎందుకు వస్తాయి, సో దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. అంటే మామూలుగా తీసుకున్నట్లయితే ఎప్పుడన్నా అంటే అప్పుడప్పుడు నార్మల్గా మనకి కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్మిడిలు పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తూ ఉంటాము, సో వెంటనే లేవటం కానీ కొద్దిసేపు అటు ఇటు నడవటం కానీ కాళ్ళు చేతులు విదిలించటం కానీ ఇలా చేస్తుంటాం అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. బట్ అంటే అలా కాకుండా అంటే ఎప్పుడైనా మీకు రేర్గా అలా జరుగుతుంది అన్నా వెంటనే అది పోతుంది అన్నా కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమందికి అండ్ రెగ్యులర్గా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతిరోజు కంపల్సరీ వీళ్ళకి తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటుగా ఇంకొంతమందికి ఏంటంటే నిద్రలో వస్తుంటాయి అన్నమాట. సో ఫుల్గా మంచిగా నిద్రపోతున్న టైంలో ఈ ఏదైతే ఉంటుందో అంటే సూదులతో గుచ్చినట్టు కావచ్చు, అంటే ఏదో పొడిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట, తొందరగా తగ్గదు అన్నమాట. సో అలా కనుక ఉండి మీరు ఏదైనా పనులు చేసుకోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మాత్రం కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి అన్నమాట. ఎందుకంటే ఇది మెయిన్గా తీసుకున్నట్లయితే నరాలకి సంబంధించిన ప్రాబ్లం అండి ఇది. సో అంటే ఎగ్జాక్ట్లీ కొంతమందికి కూర్చొని వర్క్ చేయటం వల్ల కానీ కూర్చొని డ్రైవింగ్ చేయటం వల్ల కానీ సో అలానే ఉండటం వల్ల అక్కడ ప్రెషర్ ఎక్కువగా పడటం వల్ల కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. బట్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పాలనుకుంటుంది అండ్ మరీ అంటే ఇది పెద్ద సీరియస్ అయితే కాదు, మళ్ళీ మీరు ఏదైనా ఓవర్గా తీసుకుంటారేమో అంత సీరియస్ అయితే కాదు కానీ, బట్ కంపల్సరీ మరీ ఓవర్గా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏదన్నా మీరు హోమ్ రెమెడీస్ లాగా ట్రై చేయాలి అనుకున్నా కూడా ట్రై చేయొచ్చు కానీ, బట్ అది మీకు ఎలా ఉంటుంది అంటే జస్ట్ అప్పటికప్పుడు మాత్రమే ఏదో ఉపశమనంగా ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మీకు ఖచ్చితంగా మేబీ దొరకకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ న్యూరోపతిని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇది మెయిన్గా ఎందుకు వస్తుందో కూడా ఒక విషయం చెప్తాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఎవరైతే కొంచెం మరీ లావుగా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్నా కానీ అండ్ షుగర్ ఉన్నా కానీ సో వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అనేవి. ఇలా తీసుకున్నట్లయితే ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తూ ఉంటాయి, అంటే ఒక 50-60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి కూడా ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో తిమ్మిర్లు అనేవి అవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయండి. కానీ ఏంటంటే ఇక్కడ చిన్న ఏజ్లో కానీ మీకు ఇది మరీ ఇబ్బందికరంగా ఉంది అంటే మాత్రం కంపల్సరీ మీరు ఇంట్లో ఏమైనా చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవచ్చు. అంటే ఎక్కువసేపు ఉంటున్నా అండ్ మీకు ఇబ్బందికరంగా మారుతున్నా అండ్ నిద్రలో పట్టేస్తున్నా ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం సింపుల్గా మీరు ఇంట్లోనే ఒక 15-20 మినిట్స్ సింపుల్గా ఉండే అంటే లెగ్స్కి సంబంధించి కానీ తర్వాత మీరు హ్యాండ్స్కి సంబంధించి కానీ చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి రీసెంట్ డేస్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇలా జరుగుతుంది కాబట్టి సో దీని గురించి షార్ట్ వీడియోలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ అంతేను. అండ్ దీని గురించి మీకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి అండ్ అని చెప్పినా కూడాను డెఫినెట్లీ నేను మరొక వీడియో అయితే కంపల్సరీ చేస్తానండి. బట్ ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి తగిన ట్రీట్మెంట్ ఏంటి అనేది అయితే నేను క్లియర్గా చెప్పేశాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. అండ్ మీ క్వశ్చన్ ఏదైనా కానీ నన్ను జెన్యున్గా అడగండి, మ్యాక్సిమం వీలైనంత వరకు మీ అందరికి రిప్లై అయితే కంపల్సరీ ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియో కలదంటే కేర్ బాయ్.